ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా ఓపిన రోహిత్ శర్మ నలభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయిన విధానంపై భారత దిగ్గజం క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తొలి ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడిన షాట్ బాధ్యాయత రహితమైందని గవాస్కర్ విమర్శించాడు అలాగే సంజయ్ మంజ్రేకర్ ఆకాశ్ చోప్రా కూడా విమర్శించారు అలాగే నెటిజన్లు కూడా అతన్ని ట్రోల్ చేస్తున్నారు ఈ స్థితిలో రోహిత్ శర్మ తన విమర్శలకు బదులిచ్చాడు ఆ షాట్ ఆడినందుకు తాను పశ్చాత్తాప పడలేదని గతంలో అదే టెక్నిక్ తో విజయవంతంగా బౌండరీలు సాధించానని అన్నాడు బౌలర్లపై ఒత్తిడి పెట్టేందుకు అలాంటి షాట్లు ఆడతానని ఇకపై కూడా కొనసాగిస్తానని చెప్పాడు రెండో రోజు శనివారం ఆట ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు లయన్ తెలివైన బౌలర్ అని కష్టతరమైన బంతులను వేస్తాడని అయితే అదే టెక్నిక్ తో గతంలో తాను ఎన్నో సార్లు ఫలితాలు రాబట్టానని కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చని సార్లు అవుట్ కావచ్చని రోహిత్ శర్మ అన్నాడు దుద్రష్టవ శాతం ఈసారి అవుట్ అయ్యానని ఇలాంటి షాట్లు కొనసాగిస్తానని అయితే తనపై జట్టు ఎంతో నమ్మకం ఉందని దానికి తగ్గట్లుగా ఆడటం తన బాధ్యత అని విమర్శల గురించి ఆలోచించబోనని తన దృష్టి అంత ఆటపైనే ఉందంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ నలభై నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ వేసిన బంతిని మిడాన్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు అయితే టైమింగ్ కుదరకపోవడంతో స్టార్క్ చేతిలోకి బంతి వెళ్లింది దాంతో రోహిత్ పై అనవసరపు షాట్ కు వెళ్లాడని విమర్శలు వస్తున్నాయి అందుకే రోహిత్ శర్మ ఇలా వివరణ ఇచ్చుకున్నాడు